కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో విద్యా సంస్థల బంద్కు మద్దతుగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని విద్యార్థుల నేతలపై టీడీపీ గూండాల దాడిని నిరసిస్తూ చేస్తున్న రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల ర్యాలీకి వైసీపీ పార్టీ సంఘీభావం తెలిపింది. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అనుకుంటే కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన చేసేవారా కాదన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల సభ్యులు కాజా, హుసేని, కృష్ణ, వెంకటేష్, జయరాజ్, షరీఫ్, చాందుబాష, హజరత్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు శాంతియుతంగా చంద్రబాబు నాయుడు తమ నిరసన తెలియజేస్తున్న సందర్భంలో తెలుగుదేశం గుండాలు విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులపై దాడి చేయడం అమానుషం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు అవన్నీ మర్చి 40 ఏళ్ళు ఇండస్ట్రీ 14 ఏళ్ళు సీఎం అని చెప్పడం తప్ప అందరు రౌడీలు గుండాలు మా దగ్గర ఉన్నారు మేము కూడా చేయగలమని చెప్పడం ఆశాస్పదంగా ఉంది. మేము తలుచుకుని ఉంటే చంద్రబాబు స్టూడెంట్ జేఏసీ కానీ అడ్వకేట్ జేఏసీ కానీ తలుచుకుని ఉంటే చంద్రబాబు నాయుడు కర్నూలు పట్టణం దాటేవాడా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు జేఏసీ నాయకులపైన తెలుగుదేశం గుండాలు ఎవరైతే దాడి చేసినారో వాళ్ళపైన తక్షణం కేసులు బనాయించి లోపల జైలు పంపించవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడుకి శాంతియుతంగా పోయి నిరసన మేము వ్యక్తం చేస్తుంటే మా పైన టీడీపీ నాయకులు వచ్చి మా పైన దాడులు చేయడము, మా పైన విచక్షణ రహితంగా తన్నడము వాళ్ళు చేసినారు. మేము ఏమయ్యా రాజ్యాంగంలో మాకు హక్కు లేదు అడగకి, మా హక్కు మేము అడుగుతున్నాము, మా కర్నూలులో మాకు రాజధాని ఏర్పాటు చేయండి లేదా మాకు న్యాయ రాజధాని ఏర్పాటు చేయండి అని మేము అడగడానికి శాంతియుతంగా పోయి అడిగితే మమ్మల్ని కాలుతో తంతు మమ్మల్ని పోలీసుల పైన లాఠీ చార్జ్ చేపిస్తూ చేసినాడు. అయ్యా ఈరోజు అమరావతికి ఒత్తాస పలుకుతూ కోస్తా ప్రాంతానికి కొమ్ము కాస్తూ ఇక్కడ రాయలసీమ ప్రజలకి సమస్యలు పట్టనట్టు అక్కడ ధనవిధేయంగా నువ్వు వ్యవహరిస్తున్నావు. అక్కడ అదేవిధంగా మేము అడుగుతున్నాం ఈరోజు రాయలసీమ వాసులుగా మాము అభివృద్ధి కావాలంటే మాకు రాజధాని లేదా హైకోర్టుకి మీరు సమాధానం చెప్పండి.